అందరికి నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగిల్ శెట్టి. ఈ వీడియో విజయ్ సాయి రెడ్డి గారు ట్విట్టర్లో ఇదో వాగుతున్నారు. ఆయన సంధి పుట్టినట్టు ఉంది మనిషికి, సంధిబావుడు వాగుతున్నారు మనిషి. దాని గురించి మాట్లాడతాను. కరోనా విపత్తు నేపథ్యంలో, లాక్డౌన్ నేపథ్యంలో మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల గురించి మాట్లాడను, ఇది రాజకీయాల గురించి మాట్లాడే రాజకీయ సమయం కాదు, రాజకీయ విమర్శలు చేసిన సమయం కాదు, ఈ కరోనా విపత్తు మహమ్మారి ఇది మొత్తం ఇదంతా సర్దు మణిగే వరకు రాజకీయ వ్యాఖ్యలకు దూరంగా ఉంటాను అని చెప్పడం జరిగింది ఆయన. మరి అందులో తప్పైతే ఏమీ లేదు. దాని మీద బుద్ధి జ్ఞానం ఉండి సమాజం మీద, ప్రజల మీద ఏ విధమైన ఒక అవగాహన కానీ, కనీస బాధ్యత కానీ ఉన్న ఏ రాజకీయ నాయకుడు దీని మీద వ్యంగ్యంగా వెకిలిగా మాట్లాడరు. ఎందుకంటే అది కరెక్ట్, అది ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు, ప్రజల సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్య నుండి మన ప్రజలని, రాష్ట్రాన్ని ఆ సమస్య నుండి ఎలా బయటపడేయాలి, ఎలా అధిగమించాలన్న దాని మీద రాజకీయ నాయకులందరూ పనిచేయాలి. ఒక సమస్య వచ్చినప్పుడు మనం రాజకీయంగా కొట్టుకోవడం ఎప్పుడైనా కొట్టుకోవచ్చు, బోర్డు అంత సమయం ఉంది కొట్టుకోవడానికి, బోర్డు అంత సమయం ఉంది మనకి, ఎలక్షన్స్ ఉంటాయి కొట్టుకుంటాం. నిరంతర ప్రక్రియ రాజకీయంలో రెండు పార్టీలు, ఎన్ని పార్టీలు అయిన పార్టీల మధ్యన విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఇవన్నీ కూడా ఏంటంటే నిరంతర ప్రక్రియ. ఇది ఒకరోజు తాయేది కాదు, ప్రతిరోజు మనం ఉంటానే ఉంటే గొడవలో ఏదో ఒకటి మనం. ఎందుకంటే ఇది ఇలా మనం ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుని చెల్లెలు, ప్రజలు కూడా మర్చిపోతారు, మనం నిజంగానే మర్చిపోతారు రాజకీయ నాయకుల్ని. ఎందుకంటే ఇదంతా నిరంతరం ప్రజల్లో ఉండాలి, మీడియాలో ఉండాలి, టీవీలో ఉండాలి, జరిగే ప్రక్రియ. కానీ ఇటువంటి విపత్తు సమయంలో మన రాజకీయ నాయకులందరూ, అలా రాజకీయ పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రజల్ని ఆదుకుని, ప్రజలకి అండగా ఉండి, మేము మీకు అండగా ఉన్నాం, వాళ్ళకి భరోసా ఇవ్వాలి. భరోసా ఇచ్చే క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాజకీయ విమర్శలకు దూరం అని చెప్పారు. ఆయన ఇది ఎకిలితనంగా మరీ ఎకిలి మనిషి అయిపోయాడు. విజయసాయిరెడ్డి గారు నమస్కారం సార్. మీకు మరి ఇంత ఎకిలితనం ఏంటండి? మీ వయసు ఎంత? 60+ ఉంటాయి కదా, అంత వయసు వచ్చింది. చదువు పోనీ అన్న, చదువు తక్కువ అంటే కాదు, సీఏ చదివినట్టున్నారు. అంత వయసు వచ్చింది, ఎన్నో పెద్ద కంపెనీలకి, అలాగే సూట్ కేస్ కంపెనీలు కూడా ఆటింగ్ చేసిన చరిత్ర ఘనత మీకుంది. అంత వయసు పెట్టుకుని, అంత చదువు పెట్టుకుని ఆ ఎకిలితనం ఏంటండి? ఆ ఎకిలి మాటలు ఏంటండి? ఆ రోత మాటలు ఏంటండి? గ్రౌండ్ గురించి మాట్లాడతారు. గ్రౌండ్ అంటే ఏముంది? అసలు మీ గ్రౌండ్ ఏంటి? మీ గ్రౌండ్, మీ పార్టీ అధినేత, వైసీపీ అధినేత గ్రౌండ్ ఏంటండి? 16 నెలలు జైలు, చెంచులు కూడా జైలు, 11 ఛార్జ్షీట్లు, 44,000 కోట్ల పై చీలకు అక్రమ డబ్బు మీరు ప్రజల సొమ్ము తినేశారని చెప్పేసి కేసులు. ఇప్పటికే శుక్రవారం కోర్టుకు వెళ్ళాలి, కరోనా నేపథ్యంలో కోర్టు సెలవులు ఉన్నాయి కాబట్టి వెళ్ళలేదు. ప్రతి శుక్రవారం మీరు నాంపల్లి కోర్టుకు వెళ్ళాలి, సిబిఐ కోర్టుకి. అది మీ గ్రౌండ్. ఒకవేళ ఒక మీ టైము బాగున్నా ఏమైనా కావచ్చు, కోర్టు ఇప్పుడు ఒక ప్రక్రియలో ఉంది కాబట్టి మీకు బెయిల్ పెద్దయినా మీది, మీ ఏ వన్ జగన్మోహన్ రెడ్డి గారు, ఏ 2 విజయసాయిరెడ్డి గారు, మీ ఇద్దరు బెయిల్ పెద్దయినా, లేదా ఒకసారి 11లో 11 అక్కలేదు, ఒక్కదానిలో తీర్పు వచ్చినా మీకు శిక్ష పడినా, మీకు గ్రౌండ్ ఎక్కడ అనుకుంటున్నారు? రాజమండ్రి సెంట్రల్ జైలు, అది మీ గ్రౌండ్. అలాగే ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు. ఎలక్షన్స్ లో గెలిపోవటం వచ్చిన సహజం అండి, గెలిపోవటం చాలా సహజం. అది మీ